భక్తులకు భక్తులే పూజ చేయాలి. గురు ఆరాధన ముఖ్యం. కొబ్బరికాయను పగలగొట్టి ఎర్రబట్టలు ధరిస్తే బాధ్యత అయిపోతుందని అనుకోకండి. దీని వివరణ ఏమనగా, ఒక ఆత్మ హృదయపూర్వకంగా దైవాన్ని వేడుకొన్నప్పుడు దైవం లోపలి నుండి నిజమైన గురువుకు మార్గనిర్దేశం చేస్తుంది. అటువంటి గురువును సంప్రదించినప్పుడు ఆ గురువు శిష్యుడిని దైవానికి మార్గనిర్దేశం చేస్తారు. భౌతిక కోరికలతో ఉన్నవారు నకిలీ గురువులకు ఆకర్షితులవుతారు. నిజమైన గురువులు అరుదు. అట్టి గురువును దైవంగా భావించి పూజించాలి. గురువు పాదసేవతో అన్ని చెడు కర్మలు మరియు ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకాలైన కోరికలు తొలగిపోతాయి. మనలో నమ్రత మరియు గురువు పట్ల విధేయత చాలా ముఖ్యం. ఆదిపరాశక్తి స్వయంగా గురు బంగారుగా అవతరించడం మన అదృష్టం. ఇది అత్యంత అరుదైన అవకాశం. సిద్ధరపీడానికి వచ్చేవారు కొబ్బరికాయను పగలగొట్టడం లేదా ఎర్రబట్టలు ధరించడం ద్వారా తమ బాధ్యత ముగిసిందనుకోకూడదు. మిగతా భక్తులందరినీ గౌరవించడం ద్వారా వారు తమ అహంకారాన్ని తగ్గించుకొని వినయాన్ని పెంచుకోవాలి. ప్రతి భక్తుడు దైవంలో భాగం అని సూచించడానికి శక్తి అని సంబోధిస్తారు. ఇరుముడి ప్రక్రియలో భాగంగా ఇతర భక్తులను ఎలా ఆరాధించాలో అమ్మ నేర్పింది. ఇరుముడికి మాత్రమే పరిమితం కాకుండా మన దైనందిన జీవితంలో అలాగే చేయవచ్చు. ఆధ్యాత్మిక పురోగతిలో అతిపెద్ద అవరోధమైన అహాన్ని అధిగమించడానికి ఇది మనకు సహాయపడుతుంది. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి. మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.